ఈ మధ్యకాలంలో అంటే మనం అన్నిటికీ ఏ పదం తెలియకపోయినా గూగుల్ మీద గూగుల్ ట్రాన్స్లేట్ మీద ఆధారపడుతున్నాం, కానీ ఇంతకుముందు అయితే ఏ కొత్త పదం తెలియకపోయినా డిక్షనరీ ఓపెన్ చేసి చూసేవాళ్ళం. ఇక డిక్షనరీని తెలుగులో నిఘంటు అని అంటారని మీకు తెలిసిందే. డిక్షనరీ అనే పదం డిక్షనేరియస్ అనే లాటిన్ శబ్దం నుంచి వచ్చింది. డిక్షనేరియస్ అంటే మాటల సముదాయం అని అర్థం. నిజానికి నిఘంటు ఒక పుస్తకం, అందులో ఒక భాషకు చెందిన మాటలను అక్షర క్రమంలో రాస్తారు. వాటి ఉచ్చారణలు, అర్థాలు, వ్యుత్పత్తులు తెలిసే పుస్తకం. నిఘంటు మనం ఇప్పుడు చూసే రూపంలోకి రావడానికి దీనికి చాలా కాలం పట్టింది. ప్రపంచంలో మొట్టమొదటి నిఘంటువును లాటిన్ భాషలో 1225లో జాన్ గార్లెండ్ అనే ఆంగ్ల పండితుడు రాశాడు. ప్రప్రథమ ఆంగ్ల భాష నిఘంటువును 1752లో రిచర్డ్ హులోయట్ తయారు చేశాడు. ఈ నిఘంటువులో మొదట ఆంగ్ల పదాలు, తర్వాతకి వాటికి ఆంగ్లంలో అర్థాలు, ఆ తర్వాత వాటికి లాటిన్లో సమాన అర్థాలు ఉన్నాయి. ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ అధిక ధర వలన అందరూ కొనలేకపోయారు. ఆ తర్వాత బజార్లోకి తక్కువ ధర గల నిఘంటువులు అనేకం వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద నిఘంటువు అయిన ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో 12 భాగాలు, 15482 పేజీలు ఉన్నాయి. 1884 నుండి 1933 వరకు ఇందులో పెద్దగా మార్పులు రాలేదు. అయితే 1933లో 963 పేజీలను కలిపారు. 1974లో మరో 2 భాగాలను చేర్చారు. ఈనాడు అనేక రకాల డిక్షనరీలు లభిస్తున్నాయి. ఉదాహరణకు విద్యా నిఘంటువు, న్యాయశాస్త్ర శబ్దకోశము, వంశావళి నిఘంటువు మొదలైనవి. ఈ నిఘంటువులు అక్షరమాల క్రమంలో వాటికి సంబంధించిన విషయాలను వివరిస్తాయి. నేడు 3-4 భాషా నిఘంటువులు కూడా లభిస్తున్నాయి. విద్యార్థులకే కాక ఇతర రంగంలోని వారికి కూడా ఇవి ఎంతో ఉపయోగకరమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ నొక్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఛానల్కి వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.